प्रधान महिला शक्ति गुर्त कांग्रेस पार्टी कांग्रेस पार्टी श्रीमती इंदिरा गांधी ने ఈ దేశానికి ప్రధానమంత్రిని చేసింది. ఈ కాంగ్రెస్ పార్టీ శ్రీమతి ప్రతిభా పాటిల్ని రాష్ట్రపతిని చేసింది. ఈ కాంగ్రెస్ పార్టీ కుటుంబం సక్కగా ఉండాలంటే, కుటుంబం అభివృద్ధి చెందాలంటే, కుటుంబ ఆర్థిక వ్యవస్థ ఆడబిడ్డ చేతిలో ఉన్నప్పుడే కుటుంబం బాగుపడుతుందని గుర్తించి మాలక్ష్మి గ్రూపులను పెట్టి ఆర్థికంగా మిమ్మల్ని నిలబడేటట్టుగా కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకున్నది. కుటుంబాన్ని నడపగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్న ఆడబిడ్డలను చట్టసభలకు తీసుకొస్తే, స్థానిక సంస్థల అధికారాన్ని ఆడబిడ్డల చేతిలో పెడితే పరిపాలన చేసి చూపిస్తారని కాంగ్రెస్ పార్టీ సర్పంచులల్లా, ఎంపీటీసీలల్లా, కౌన్సిలర్లల్లా, కార్పొరేటర్లల్లా, ఎంపీపీలల్లా, జెడ్పీటీసీలో జిల్లా పరిషత్ చైర్మన్లల్లా మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చి ఈరోజు స్థానిక సంస్థలల్లా మహిళలు తమ గళాన్ని, తమ తెలివిని, తమ శక్తియుక్తుల్ని ప్రదర్శించడానికి మహిళా రిజర్వేషన్ను తీసుకొచ్చి ఈరోజు ఈ జీహెచ్ఎంసీలో 75 సీట్లు మహిళలకు రిజర్వేషన్లు ఇస్తే 78 మంది మహిళా కార్పొరేటర్లు అవ్వడానికి కాంగ్రెస్ పార్టీ చట్టాన్ని మార్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రెండు గెలిస్తే కూడా ఆ రెండు కార్పొరేటర్లు ఇద్దరు ఆడపడుచులే గెలిచి మీ శక్తిని నిరూపించుకున్నారు. మహిళలు వంట చేయడమే కాదు, వంట చేసిన చేతితోనే దేశాన్ని నడపగలరు అని చెప్పి ఆదర్శంగా కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఒక అవకాశం ఇచ్చింది. ఇవాళ ఈ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్లో ఇక్కడ సమస్యల మీద కొట్లాడడానికి 78 మంది మహిళా కార్పొరేటర్లను మొత్తం జీహెచ్ఎంసీలో గెలిపించుకోవడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ శాసనసభలో, పార్లమెంటులో కూడా మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి రాజ్యసభలో బిల్లు పాస్ చేసి మహిళా రిజర్వేషన్లు తీసుకురావాలనుకున్న సందర్భంలో లోక్సభలో మెజారిటీ ఉన్న బీజేపీ మహిళలకు అధికారాన్ని ఇస్తే ఇక శాశ్వతంగా మేము అధికారం కోల్పోతామేమో అని చెప్పి ఆ బిల్లును అక్కడ పక్కన పెట్టిండ్రు. 74వ సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంగా ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, తక్షణమే లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదింపజేసి శాసనసభలో, పార్లమెంటులో కూడా మహిళలకు సరైన ప్రాతినిధ్యం, వాళ్ల ఓటు వాళ్ళు వేసుకుని వాళ్ల రాజ్యాన్ని వాళ్ళు నడుపుకునే విధంగా, వాళ్లే ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని పాలించే విధంగా తక్షణమే మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని చెప్పి సోనియా గాంధీ గారి 74వ జన్మదినం సందర్భంగా ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఖచ్చితంగా మీ తీర్మానాన్ని రేపు పార్లమెంట్ లో నేను మీ తరఫున, ఇక్కడున్న ఆడబిడ్డల తరఫున నేను మాట్లాడతానని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈ ఉప్పల్ నియోజకవర్గం, ఈ ఉప్పల్ గ్రామం సర్పంచ్ గా, మున్సిపల్ చైర్పర్సన్ గా 50 సంవత్సరాల సుదీర్ఘమైన అనుభవం ఉన్న శివారెడ్డి గారు ఈ ప్రాంత అభివృద్ధిలో ఎంతో కృషి చేసింది. వీరితో పాటు పెద్దలు అన్న రాజిరెడ్డి గారు మున్సిపల్ చైర్మన్ గా, శాసనసభ్యుడిగా, ఈ ప్రాంతం వాడిగా ఈ ప్రాంతం అభివృద్ధి చేయడానికి వారు కూడా ఎంతో కృషి చేసింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు యేసరావు నగర్ నుంచి తమ్ముడు సోమశేఖర్ రెడ్డిని, అదేవిధంగా ఉప్పల్ నుంచి కాప్రా సర్కిల్ నుంచి సోము, ఉప్పల్ సర్కిల్ నుంచి పరమేష్ మీకు ఎప్పటికీ అందుబాటులో ఉంటాడు. పెద్దలు రాజిరెడ్డి గారు, శివారెడ్డి అన్న వారి యొక్క అనుభవాన్ని, వారి సలహాలు, సూచనలు తీసుకొని మొత్తం ఈ నియోజకవర్గంలో మీ గల్లీలల్లో, మీ బస్తీలల్లో రోడ్లు కావచ్చు, డ్రైనేజీ సమస్యలు కావచ్చు, కరెంటు సమస్యలు కావచ్చు, తాగునీళ్ల సమస్యలు కావచ్చు, ఏ చిన్న సమస్య ఉన్నా, లేకపోతే మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న
మూసి అంటే మురికి గురించి కావచ్చు దోమల బెడత గురించి కావచ్చు ఏం కావాలన్నా నా ప్రతినిధులుగా వాళ్ళిద్దరు మీకు ఎప్పటికీ 24 గంటలు అందుబాటులో ఉంటారు సోమశేఖర్ కు పరమేశ్ కు ఏ సమస్య చెప్పినా నాకు చెప్పినట్లనే మీరందరూ ధైర్యంగా ఉండండి మీకు వారు అండగా ఉంటారు ఈ సందర్భంగా మిమ్మల్ని అందర్ని మళ్ళొకసారి అభినందిస్తూ ఇద్దరు ఆడబిడ్డల్ని చదువుకున్న వాళ్ళను చైతన్యం ఉన్న వాళ్ళను మీ సమస్యల పట్ల అవగాహన ఉండి మున్సిపల్ కార్పొరేషన్ లో మీ తరపున కొట్లాడడానికి నాకు తోడుగా ఇద్దరు సోదరి మనులను ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మీకు మళ్ళొకసారి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ 10 సంవత్సరం శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం మీ మధ్యనే జరుపుకోవాలని మీరందరు హాజరు కావాలని ఇక్కడికి వచ్చి ఇంత సమయం కేటాయించి క్రమశిక్షణతో అదే మా మగపిల్లలు ఉంటే చూడండి ఎట్లుండ్రు అక్కడో ఇక్కడో శతపుట కోతులు ఎక్కినట్టు ఆడుగురు ఇడుగురు గోడలు ఎక్కింది కానీ ఆడబిడ్డలు చూడు అందరూ మంచిగా క్రమశిక్షణతోనే అందరూ జాగ్రత్తగా మనం అందరం కూడా ఆడబిడ్డలను చూసి క్రమశిక్షణ నేర్చుకోవాలి ఈ చీరల కార్యక్రమాన్ని కూడా ఇది మీరు పేదోళ్ళ మనం లేకపోతే మేము ఉన్నోళ్ళ మీకు చీరలు పంచుకున్నామని కాదు ఇది మా ఆడబిడ్డలకు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా పండకి మనం ఎట్లయితే మన ఆడబిడ్డలకు బట్టలు పెట్టుకుంటామో ఇది మా ఇద్దరు ఆడబిడ్డలు మీరు గెలిపించిండ్రు సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా మీకు అందరికీ బట్టలు పెట్టి మా సంతోషాన్ని మీతో పంచుకోవాలని కార్యక్రమాన్ని తీసుకుందాం దీనికి విచ్చేసిన మీకు అందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరినీ ఇక్కడ తెలియజేస్తున్నాను।